హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలోని సో మనకైతే రీసెంట్గా వచ్చిన కేంద్ర ప్రభుత్వం నుంచి సో 45 వయసు దాటగల మహిళలకు సో కొన్ని ఇస్తామని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. అది కూడా తక్కువ ధరకే అందుబాటులో ఉండే విధంగానే. మరి ఏంటి అనేది ఈ రోజు వీడియోలో మనమైతే కొంచెం క్లారిటీ అప్డేట్ని సో కొంచెం క్లారిటీ తీసుకుందాం. సో ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు కొంచెం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి అండ్ వీడియోకి లైక్ చేసి సో మీ నుంచి మీకు చిన్న సపోర్ట్ నేను తెలియజేయండి ఫ్రెండ్స్. సో ఎందుకంటే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి అందిస్తున్నాం డైలీగా. సో ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసి అండ్ వీడియోకి లైక్ చేసి సో మీ నుంచి మీ యొక్క చిన్న సపోర్ట్ అనేది తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక మన డైరెక్ట్ టాపిక్లోకి కానీ వెళ్ళిపోయినట్లయితే సో మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి సో 45 సంవత్సరాలు దాటిన మహిళలకైతే సో ఉచితంగా ఇస్తామని చెప్పారు సో గ్యాస్ సిలిండర్స్. బట్ మనకి ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసుకున్న గ్యాస్ సిలిండర్స్ అనేవి 700 ఇంకా ఉజ్వల్ పథకం ఈ విధంగా చూసుకుంటే 900 ఈ ప్రైసెస్కి అయితే మనకి గ్యాసెస్ అనేవి దొరుకుతున్నాయి కదా. బట్ మనకి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే సింపుల్గా మోడీ గవర్నమెంట్ సో ఇవన్నీ 700 900 ఉన్న ఈ పథకాన్ని సింపుల్గా 500 అయితే తగ్గించడమే జరిగింది. సో ఇది గవర్నమెంట్ చెప్పింది ప్రజెంట్ ఇలా చేస్తామని. అంటే ఇంత ప్రైసెస్లో ఉండేది గ్యాస్ ప్రైసెస్ పూర్తిగా ఈ 45 సంవత్సరాలు గల మహిళలకైతే పూర్తిగా తగ్గిస్తామని చెప్పారు. అంటే 900 ఉండేది 500 చేయడమే జరిగింది. బట్ ఈ పథకం ద్వారా మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఎంతవరకు ఉపయోగపడదు అనేది మీరైతే కింద ఏదో కామెంట్ చేయండి. బట్ చెప్పారు జనవరి నుంచి స్టార్ట్ అవుతుందేమో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గురించి.